విశేషమైన ఫాల్గుణ పౌర్ణమితో పాటు విశ్వరూప మానవ కళ్యాణం కోసం పిఠాపురం శ్రీరామదత్తసాయి పీఠంలో హోమాలు, జపాలు, పారాయణలు, దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే ఫ్లైఓవర్ సమీపాన గల శ్రీరామదత్తసాయి పీఠంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణమై విశేషమైన పూజా కార్యక్రమాలు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామివార్లకు పంచామృతాభిషేకం అర్చనలు జరిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల చేత లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ నవగ్రహ హోమాలు పండితులు జరిపించారు. అనంతరం దత్తాత్రేయ స్వామివారి పల్లకి సేవ నిర్వహించి మహానదానం జరిపారు. ఈ సందర్భంగా భక్తులు, శ్రీరామదత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వెంజమూరి సత్యం, నాగపట్ల లక్ష్మణ్, పెండ్యాల చంటి తదితరులు పాల్గొన్నారు. రామదత్త సాయి పీఠం నుంచి పిఠాపురం పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నారు. వజ్రపు సత్యనారాయణ గారు ఈ రోజున పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది పుణ్యమ్మ దూర భాగాల నుంచి వచ్చి కలసారాధన, పూజ, తత్వహోమం, నవగ్రహోమం, మృత్యుంజయ హోమం వగేరే హోమాలన్నీ జరిపించుకున్నారు. చాలా తక్కువ ధరకి చేయడం చాలా చాలా విశేషది. ఇదే హోమాలు, ఇదే హోమాలు, ఇదే పూజలు స్వల్పంగా ఇంతమంది పుణ్య దంపతులకి ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు అందరూ నేను వజ్రపు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మాసంలో జరపడం చాలా విశేషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మేము చెప్పినట్టుగానే మేము మా దగ్గర యంత్రం తీసుకున్న ప్రతి భక్తునికి కూడా మేము ఏమైతే హామీ ఇచ్చామో అన్నీ సక్రమంగా చేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ఏదైనా పొరపాట్లు ఉంటే మాకు భక్తులు కూడా చెప్పొచ్చు. కాబట్టి మేము ఇందు మూలంగా మీడియా వారికి మీడియా ముఖంగా తెలియజేయండి ఏమనగా మన దత్తసాయి పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమంలోని హోమాల్లోని పాల్గొని ఆ దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తర్వాత ప్రతి కుటుంబం కూడా నారాయణ బలిప్రదాన హోమం కూడా చేయించుకుంటే చాలా మంచిది. అది వీలుండే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా కూడా చేస్తాం మేము, ఇక్కడ చేయించుకోవచ్చు. అన్ని తర్వాత మిగిలిన అన్ని హోమాలు, చండీ హోమాలు, నవగ్రహ శాంతి హోమాలు అన్నీ కూడా విడివిడిగా కావాల్సి ఉంటే విడివిడిగా కూడా చేస్తాము. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చుగా మన తెలుగు రాష్ట్ర ప్రజలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.